వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ పాపాలు పోవాలంటే ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొస్తున్నారు. ఇంతటికి ఏం చేస్తే ఆయన పాపాలు పోతాయి అనే విధంగా కూడా ఇక్కడ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇక మీ అభిమాన రాజకీయ నాయకుల వీడియోల కోసం తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఇక ఏపీలో భారీ వర్షాలు తెలంగాణలో కూడా పడ్డాయి కాదనట్లేదు. ఏపీలో భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని గత ఐదేళ్ల పాలనలో కూడా, వైసీపీ పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని కూడా చివరికి ప్రజలు చీకొట్టడంతో అధికారం నుంచి కూడా దిగిపోయారంటూ కూడా కనీసం ఇప్పుడు వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ కనీసం మనసు కూడా రావడం లేదనేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన మండిపడుతున్నారు. అంతా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు. అయితే సోమవారం సాయంత్రం విజయవాడలో కబేలా సెంటర్ పరిసర ప్రాంతాల్లో కూడా వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా జగన్తో పాటుగా వైసీపీ నాయకుల తీరుపైన కూడా ఆయన విరుచుకుపడుతున్నాడు. తనతో పాటు మంత్రులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా గత 9 రోజుల నుంచి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో బురదలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. ఇది వాస్తవమా కాదా అనేది కూడా మీరు టీవీలో చూస్తుంటారు, లేదా సోషల్ మీడియాలో చూస్తుంటారు, లేదా అప్పుడు ఉన్నటువంటి ప్రజలకైతే అర్థమవుతూ ఉంటుంది. ఎవరైతే నిజంగా అధికారులు అక్కడ పనిచేస్తున్నారో లేదా అనేది కూడా, ఎవరైతే మీ ఏరియాలో ఎక్కడ ఏదైనా సమస్య వస్తే అధికారులు వచ్చి పనిచేసి మీ సమస్యను త్వరగా తీర్చడం కోసం అటు ప్రభుత్వం కావచ్చు, అయితే అధికారులు కావచ్చు పనిచేస్తున్నారో లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వరద పీడిత ప్రాంతాల్లో ప్రజలు పడుతున్నటువంటి బాధలను వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. అదే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా విచారణ వ్యక్తం చేశారు. వరద నీరును తరలించడానికి, రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేయడానికి, అలాగే విద్యుత్ సరఫరా ఇవ్వడానికి, వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించడానికి పాల ప్యాకెట్లు కూడా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, సిబ్బంది అంతా కూడా కష్టం, అంటే పడుతున్నటువంటి కష్టం మనం ఎవరో కూడా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ప్రజలే ఎంత కష్టాలు పడ్డారు, అటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి అధికారులు కూడా ఎంత కష్టపడుతున్నారో మనం చెప్పలేము. కళ్ళారా చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి అది మాటల్లో చెప్పలేమనేసి కూడా చెప్పుకోవచ్చు. అందరూ కష్టపడి పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అయితే పగలు రాత్రి అని తేడా లేకుండా తనతో పాటు మంత్రులు, అధికారులు బురదలోని తిరుగుతూ ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని మాపై బురద జల్లుతున్నారనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మండిపడ్డారు. అంతేకాకుండా జగన్తో పాటుగా వైసీపీ నాయకులు మా పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని, ఎవరు ప్రజల మధ్యలో ఉన్నారు, ఎవరు ప్యాలెస్ లో ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. విజయవాడతో పాటుగా వరద పీడిత ప్రాంతాల్లో జగన్ తిరిగి ప్రజలకు కొంచెం అయినా సరే సేవ చేసి ఉంటే అతను చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో కొంచెంలో కొంచెమైనా పోతాయని, కానీ వాళ్ళు అలా చేయలేదనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరోపిస్తున్నారు. ప్రజలు కష్టాలు పడుతుంటే బెంగళూరులో కూర్చొని వరద రాజకీయాలు చేయడం సరికాదనేసి కూడా ప్రజల మధ్యకు వచ్చి వారు అడిగే ప్రశ్నలకు జగన్తో పాటుగా వైసీపీ నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి కావచ్చు, గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఒక సవాల్ అయితే విసిరారు. అయితే ఇక్కడ నిజంగా ఈ సవాల్ని సేకరించి అటు గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ సవాల్ని సేకరించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలను తీర్చడానికి, లేదా వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ కష్టాలను తీర్చడానికి వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, లేదా అసలు చేస్తారా లేదా కూడా చూడాలి. దీన్ని బట్టి ప్రజలు ఎవరు మీకు మీ ప్రాంతాల్లో ఎవరైతే ఏ అధికారులు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మీ కష్టాలను తీర్చడానికి ముందున్నారో అటువంటి వాళ్ళు
వారికి మాత్రమే సపోర్ట్ చేయండి, అది ఏ పార్టీ అయినా సరే 100% సపోర్ట్ చేయాలి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.